రాజకీయ ఏకీకరణ కోసమే ఇతర పార్టీల నాయకులు నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు. ఆ పార్టీ నేత కొప్పుల ఈశ్వర్. గత 60 ఏళ్లుగా జరగిన అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని చెప్పారు ఆయన. బెల్లంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీలను పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు ఆయన. అభివృద్ధి జరుగుతున్నప్పుడు తెలంగాణలో వేరే పార్టీలు అవసరం లేదన్నారు కొప్పుల ఈశ్వర్. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్పందించి నిజంగానే మనం కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏం చేస్తాం, తెలుగుదేశం పార్టీలో ఉండి ఏం చేస్తాం, ఇంకా ఇతర పార్టీలలో ఉండి ఏం చేస్తాం, చేయగలిగిన సత్తా ఉండి, చేసేటువంటి చొరవ ఉండి, ప్రజలకు మేలు జరగాలనేటువంటి ఆలోచన ఉండి, ఒక ఆర్గనైజేషన్లో ప్రజలకు జవాబుదారిగా ఉండాలనుకొని ఉన్న అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఇంకో పార్టీలో ఉండి చేయాల్సిన పని కూడా ఏమున్నదని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, తప్పనిసరిగా వాళ్ళ బాధ్యతను గుర్తించినటువంటి వాళ్ళు, ఇగో ఇక్కడ మన పనున్నది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైందన్నారు టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్. కేసీఆర్ పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని చెప్పారు ఆయన. పార్టీలో కొత్తగా చేరిన వాళ్లు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ఎంపీ సుమన్. 2020 క్రికెట్ మ్యాచ్ 2014లో స్టార్ట్ అయింది, 2034 దాకా ఉంటుంది. ఆ 20 ఏళ్ళు కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో. ఇక్కడ ఇప్పటికే ఈ మ్యాచ్ లో తెలుగుదేశం పార్టీ అవుట్ అయిపోయింది. మొన్నటి చర్య వల్ల కాంగ్రెస్ పార్టీ అవుటేటెడ్ అని తెలిసిపోయింది. ఆ రెండు పార్టీలకు కూడా తెలంగాణలో స్థానం ఉండదు. రాబోయే 20 సంవత్సరాలు కూడా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీది అధికారం, ఇంటి పార్టీది అధికారం. తెలంగాణ ప్రజల కోసం ఇంత అద్భుతంగా పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికే అధికారాన్ని ఇస్తారు. వారి నేతృత్వంలో తెలంగాణ ఖచ్చితంగా 29వ రాష్ట్రంగా ఏర్పడేటువంటి తెలంగాణ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతుందని వారి నాయకత్వంలో మనం